దేవునిచ్చినమాట ప్రియ శ్రోతలందరికీ నా వందనాలు అందరూ బాగున్నారా మీరందరూ బాగుండాలని వాక్యం చెనిచ్యం స్థిరపరచబడాలని ప్రార్థిస్తున్నాను ఈ రోజు దేవుని వాక్యం అపొస్తలుల కార్యాలు 10వ అధ్యాయం 36వ వచనం యేసుక్రీస్తు అందరికీ ప్రభువు ప్రియ దేవుని బిడ్డలారా స్టెయిన్బర్గ్ అనే చిత్రకారుడు అమాయకంగా కనిపిస్తున్న ఒక పల్లెటూరి యువతిని చూచి ఆమెను మోడల్గా కూర్చుంటే తాను ఆమె చిత్రాన్ని గీసుకుంటానని అందుకు తగిన పారితోషికం ఇస్తానని అన్నాడు ఆమె అందమైన ముఖమును చిత్రిస్తే ఆ చిత్రపటమును పెద్ద మొత్తమునకు అమ్ముకొనవచ్చునని స్టెయిన్బర్గ్ తలంచాడు ఆ పల్లెటూరి యువతి అందుకు సమ్మతించి స్టెయిన్బర్గ్ స్టూడియోకు వచ్చింది ఆమె మోడల్గా కదలకుండా కూర్చుండగా స్టెయిన్బర్గ్ ఆమెను చిత్రించడం ప్రారంభించాడు ఆ సమయంలో స్టెయిన్బర్గ్ ఇంతకుముందు చిత్రించిన సిలువపైన యేసు అనే చిత్రాన్ని ఆ పల్లెటూరు యువతి చూసింది ఆ రోజు ఆమె కుతూహలము ఆపుకోలేక ఇతడు చాలా దుర్మార్గుడై ఉండాలి అందువలననే సిలువకు మేకులతో బిగించారు అన్నది స్టెయిన్బర్గ్ కంగారుగా కాదమ్మా ఆయన చాలా మంచివారు ఇంతవరకు భూమి మీద జన్మించిన వారందరికంటే మంచివారు ఆయన ఇతరుల నిమిత్తం మరణించారు అన్నాడు ఆ పల్లెటూరి యువతి అంటే ఆయన నీ కోసం కూడా మరణించాడా అని అమాయకంగా అడిగింది స్టెయిన్బర్గ్ క్రైస్తవుడు కాదు కానీ ఆ యువతి అడిగిన ప్రశ్న అతని హృదయంలో గుచ్చుకున్నది కొద్ది రోజుల్లోనే తాను చిత్రించిన యేసును విశ్వసించి రక్షణ పొందాడు ప్రియ దేవుని బిడ్డలారా యేసుక్రీస్తు నీ నా పాపముల కొరకు కలువరి సిలువలో రక్తం కార్చి ప్రాణం పెట్టి మరణించి మూడో దినమున తిరిగి లేచి నిన్ను నన్ను చేతుల షాప్ పిలుచుచున్నాడు కాబట్టి ఈనాడే నువ్వు యేసుని నీ సొంత రక్షకునిగా అంగీకరించి శాంతి సమాధానం మేలులు మోక్షం పొందుకోండి ఇట్లు నీ సహోదరి గ్రేస్ మర్ణత శాలం మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని వీడియోల కొరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్